డ్రగ్స్ పై ఉక్కుపాదం, కబ్జాదారులపై కన్నెర్ర, నకిలీ విత్తనాలపై రేవంత్ ఫోకస్. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన. కోమటిరెడ్డికి ఖమ్మం, పొంగులేటికి వరంగల్, ఉత్తమ్కి కరీంనగర్, పొన్నంకి హైదరాబాద్, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్గా స్వేదపత్రం. బీఆర్ఎస్ హయాంలో ప్రగతిపై కేటీఆర్ ప్రజెంటేషన్, బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపణ. స్వేదపత్రంపై కాంగ్రెస్ రియాక్షన్. బిల్డింగులు మాత్రమే అభివృద్ధి కాదన్న పొంగులేటి, అప్పుల్ని సమర్థించుకుంటున్నారన్న మంత్రి. గతంలో తిట్టుకున్నారు, ఇప్పుడు ఎలా కలుస్తారు? పీకే చంద్రబాబు భేటీపై కొడాలి నాని ప్రశ్నలు. ఇండియా కూటమి కోసమే అంటున్న ఎమ్మెల్యే. జగన్ సినిమా అయిపోయింది, పరిశ్రమల్ని తరిమేశారు, ఒక్క జాబు ఇవ్వలేదు, ప్రజల కోసమే యాగాలు చేశానన్న చంద్రబాబు. కడప జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన. సింహాద్రిపురంలో అభివృద్ధి బాట, రోడ్డు విస్తరణ పనులు, పోలీస్ స్టేషన్ ప్రారంభం. టీడీపీ జనసేనకి 135 సీట్లు వస్తాయి, వైసీపీకి అంత బలముంటే 92 చోట్ల ఎందుకు మార్చారన్న పృథ్వీ. నిన్నటి గొడవకి ఆడపడుచులు, వారి పిల్లలే కారణం. నా గొంతు నులిమి చంపాలని చూశారు, విఘ్నేశ్వర్ రెడ్డి లేకపోతే చంపేసేవాళ్ళన్న శ్రీలక్ష్మి. ఇల్లందు మహిళకు కేటీఆర్ భరోసా, ప్రజా దర్బార్లో ఊరట దక్కలేదని ఆరోపణ. 4 సార్లు దరఖాస్తు చేశానన్న మహిళ. కిటకిటలాడుతోన్న శ్రీశైలం, ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు, వాహనాల్లో భారీగా తరలివస్తున్న భక్తులు. గచ్చిబౌలి స్టేడియంలో భారీ డ్యాన్స్ ప్రోగ్రాం, హాజరైన మంత్రులు, గిన్నిస్ రికార్డు సాధించిన కళాకారులు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు, వేడుకల్లో పాల్గొంటున్న క్రైస్తవులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. ఇందిరా క్యాంటీన్ పేరుతో కర్ణాటకలో కొత్త పథకం, బెంగళూరు ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ ఏర్పాటు, 10 రూపాయలకే భోజనం అందించాలని ప్రభుత్వం ఆలోచన. శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ, అయ్యప్ప దర్శనానికి 12 గంటల టైం, 24 గంటల్లో 100,000 మందికి పైగా దర్శనం. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 656 కరోనా కేసులు, ఒకరు మృతి, దేశంలో 3,742 యాక్టివ్ కేసులు. మరో మలుపు తిరిగిన రెజ్లింగ్ పాలిటిక్స్, సంజయ్ సింగ్తో తనకు సంబంధాలు లేవన్న బ్రిజ్ భూషణ్, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కుట్ర పన్నాయంటూ ఆరోపణ.